రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లెడ్డి రంగారెడ్డి ప్రచారం జోరుగా సాగుతోంది. అందులో భాగంగా యాచారం, మంచాల మండలాలలోని మాల్, మంతన్ గౌరెల్లి, మల్కీస్గూడ, దాత్పల్లి, చీదేడు, రంగాపురం వివిధ గ్రామాలలో ప్రతి పల్లెకు రంగన్న అనే కార్యక్రమంతో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీలు, ముఖ్య నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మన గౌరవ పెద్దలు, మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లెడ్డి రంగారెడ్డి అన్న గారికి, వారితో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీ గ్రామానికి వచ్చినప్పుడు మీరు వలికినటువంటి స్వాగతం, ఘన స్వాగతం చాలా మాకు ఆనందాన్ని ఇచ్చింది. ఇవి ఎన్నికలు 20 రోజులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కష్టపడి పనిచేయండి. ఈ ఎన్నికల్లో మల్లెడ్డి రంగారెడ్డి అన్న గారు ఎమ్మెల్యేగా విజయం సాధిస్తాడు. 5 సంవత్సరాలు మీకోసం మల్లెడ్డి రంగారెడ్డి అన్న గారు పనిచేస్తారు. గడిచిన 15 సంవత్సరాల కాలంలో దాత్పల్లి గ్రామం కానీ, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కానీ అనేక ఇబ్బందులు పడుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు 3 పర్యాలు ఎమ్మెల్యేగా గెలిచి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు. అభివృద్ధి చేయకపోగా తన సొంత లాభమే చూసుకున్నాడు. అధికారం ఉంది కానీ విర్రవీగి దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు కూడా పెట్టడం జరిగింది అనేక గ్రామాలలో. ఇవన్నీ కష్టాలు, మనకు అనేక బాధలున్నాయి. దాత్పల్లి గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు అనేక బాధలున్నాయి. ఈ బాధలన్నీ తీరాలి, మనం సుఖంగా హాయిగా ఉండాలి, మన గ్రామం అభివృద్ధి చెందాలి, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, మనకు ఇళ్ళు లేనటువంటి వాళ్లకు ఇళ్ళు రావాలి, మన గ్రామం ఎంతో అభివృద్ధి చెందాలి, మనకు బాధలు పోవాలి, కేసులు పోవాలంటే మీరు 20 రోజులు కష్టపడి మల్లెడ్డి రంగారెడ్డి అన్న గారిని గెలిపించుకుంటే మనకు బాధలు, కష్టాలు అన్నీ పోతాయి, మనం ఎంతో అభివృద్ధి చెందొచ్చు అని చెప్పి తెలియజేస్తూ, మీరందరూ కష్టపడి మల్లెడ్డి రంగారెడ్డి అన్న గారికి గెలుపు కోసం మీరు పనిచేయాలని కోరుతూ ముగిస్తున్నా. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలందరికీ సమయం లేదు, ఇంకా 4-5 ఊర్లు పోవాలి కాబట్టి. మా అక్క చెల్లెమ్మలకు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా? డబుల్ బెడ్రూములు రాలే. దళితులకు 3 ఎకరాల భూమి రాలే. మన పిల్లలకు ఉద్యోగాలు రాలే. నిరుద్యోగ వృత్తి రాలే. మా మహిళలకు ఎటువంటి అల్లికలు కానీ, ఏదైనా చిన్న పరిశ్రమలు రాలే, ఇండస్ట్రీలు రాలే, స్కూళ్ళు రాలే. ఇవన్నీ రావాలంటే కిషన్ రెడ్డి పోవాలి. అవునా కదా? మీరందరూ దాత్పల్లిలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. బాగా కష్టపడే యువకులు ఉన్నారు. బాగా చదువుకునే మా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ బాగా చదువుకొని ఉద్యోగాలకు వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన కానిస్టేబుల్స్ కూడా చాలా మంది సెలెక్ట్ అయినారు. ఈ ఉద్యోగాలు ఇవ్వని ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. మనందరం అర్థం చేసుకోవాలి. పిల్లలు కష్టపడి దాత్పల్లి నుంచి, మంచాల నుంచి, లోయపల్లి నుంచి, తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి మా అమ్మ నాయన బియ్యము, పప్పు, ఉప్పు కట్టిస్తే వాళ్ళు హైదరాబాద్లో పోయి కిరాయి ఉండి, ఓ 10 మంది పిల్లలు, ఆడపిల్లలు ఒక్కొక్క చిన్న రూమ్లలో ఉండి కష్టపడి చదువుకొని ఎంఆర్ఓ అయిదాం, ఆర్డీఓ అయిదాం, టీచర్లు అయిదాం, ఉద్యోగాలు కొడదాం అనుకుంటే నువ్వు కనీసం ఉద్యోగ నిర్వహణ నీకు చేయరాదు. ఆ ప్రశ్న పత్రాలు లీకేజ్ చేసి పిల్లల ఉసురు పోసుకున్నావు కేసీఆర్ అని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వీళ్ళకి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. మీరందరూ కూడా చేతి గుర్తుకు ఓటేసి మనం కాంగ్రెస్ పార్టీని గెలిపియాలని సందర్భంగా తెలియజేస్తున్నాను.
ప్రతి గ్రామంలో పార్టీ కార్యాలయాలను ప్రారంభిస్తూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను వివరిస్తూ ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలను సంధించారు. ప్రతి గ్రామంలో అడుగడుగున భ్రమరదం పట్టిన ప్రజలకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీని తరిమివేయాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గాల అభివృద్ధి ఏందో నాకు తెలుసు. మీరు చెప్పిన దానికి నోటికి నోరు పాలు నేను ఒప్పుకొని ఆ ఆదర్శ గ్రామంగా దాతుపల్లి గ్రామం వచ్చే 5 సంవత్సరాల్లో ఉండాలని చెప్పి మరొకసారి తెలుసుకుంటూ మీ అందరికీ ఒకటి